ஐக்கியதா సర్టిఫికెట్లు ఎస్సీ కులం వేడా పురుదంగం సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ వెల్దుర్తు నుంచి చాలామంది పిల్లలు డిగ్రీ వరకు చదువుకున్నారు, అయ్యా మాకు సర్టిఫికెట్లు కావాలంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ బాబాజీ అనే ఒక వేషం, ఆ వేషం కట్టుకొని పోయి పిచ్చం కట్టుకున్న పాపానికి ఆ కులమే పడిపోయింది. అంటే వాస్తవానికి ఏ గెజెట్లో కానీ ఈ బాబాజీ అనేది ఒక కులం కాదు, అదొక వేషం. ఆ వేషం కట్టుకొని పిచ్చం కట్టుకొని తినేది, కానీ అసలు కులం బేడా పుడుదం మా సోదరులు. నేను జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నా, ఉమ్మడిగా నేషనల్ జాయింట్ సెక్రటరీ ఉన్నా, చాలా జిల్లాలు తిరుగుతున్నాం, చాలా జిల్లాలో కూడా ప్రతి స్టేట్లో కూడా మాకు అన్ని విధాల సౌకర్యాలు జరుగుతున్నాయి, సర్టిఫికెట్ ఇస్తున్నాం, చాలామంది జాబులు చేస్తున్నారు. కానీ జగిత్యాల జిల్లాలో వెల్దుర్తి గ్రామంలో మాత్రం ఇప్పుడు సర్టిఫికెట్లు వాళ్ళకు జారీ అవుతలేదు. కనుక కలెక్టర్ గారు అతను కలిసి మా బుడదంగారు సర్టిఫికెట్లు ఇస్తారా, వీళ్ళకు అన్నం పెట్టడం లేకపోతే మన పెట్టడం అది అది చేసుకున్నదాకా ఇక్కడ మీకు కదే ప్రసక్తి తెలియదు. చూసినట్లయితే గతంలో ఈ బెడబుడగ జంగాలు ఈ జైతాల జిల్లా లోపల చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి ఒక్క గ్రామంలో బెడబుడగ సర్టిఫికెట్లు అందరికీ చెందుతున్నాయి, ఒక వెల్దుర్తి తప్ప. ఈ వెల్దుర్తి గ్రామం లోపల కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి పిల్లలు డిగ్రీలోకి వెళ్ళిపోతున్నారు శుభ సందర్భంలో, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్కాలర్షిప్లు వాళ్ళకి మంచిది చెడ్డది మా పిల్లలకు మొదటి నుంచి ఇప్పటి వరకు సర్టిఫికెట్లే లేవు. కనుక వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇప్పించాలని చెప్పేసి గతంలో మేము ఒక 4-5 సార్లు కలెక్టర్ గారిని కలవడం జరిగింది, ఆర్టీఓ గారిని కలవడం జరిగింది, జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అప్పుడు కలిసినప్పుడల్లా మీకు ఖచ్చితంగా బాబు ఇస్తాము ఇస్తామని చెప్పేసి
వాళ్ళు మాకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరికి సర్టిఫికెట్లు రాలేక పిల్లలందరూ చదువుకున్న పిల్లలందరూ భవిష్యత్తు ఖరాబ్ అవుతున్నది. కనుక ఈ బిడబుడుగ జంగాలకు కుల సర్టిఫికెట్లు ఇవ్వడానికి మేము ఎన్నో రోజుల నుంచి ఎన్ని ధర్నాలు చేసినా, ఎంతమందికి మేము ప్రాధాయపడ్డా, అధికారులతో ప్రాధాయపడ్డా కానీ మాకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కనుక దయచేసి కలెక్టర్ గారు ఆయన యొక్క మంచి హృదయంతోని మంచి మనసుతోని ఈ యొక్క వెల్దుర్తి గ్రామానికి ఖచ్చితంగా నేను సర్టిఫికెట్లు ఇస్తే బాబు అని చెప్పేసి మాకు హామీచ్చిండు కలెక్టర్ గారు. ఖచ్చితంగా ఆయన మంచి హృదయంతోని మా యొక్క గ్రామంలో ఉన్న చదువుకున్న పిల్లలందరికీ ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. మేము ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను, మా అధ్యక్షులు గారు ఉన్నారు, మా డివిజన్ అధ్యక్షులు గారు ఉన్నారు. మేము ఈ సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కానే ఉన్నాం మేము. మాకు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మాత్రము ఈ జిల్లా మొత్తం లోపల ఉన్న మా బిడబుడుగ జంగాలు మొత్తము ధర్నాకు మేము సిద్ధమవుతాము. మేము ప్రతి ఒక్క రోడ్ని రోడ్ షో చేయవలసి ఉంటుంది, ప్రతి ఆఫీస్ కూడా ముట్టడించవలసి ఉంటుంది. కనుక దయచేసి మమ్మల్ని మా గౌరవ మమ్మల్ని కొంచెము దయాగుణంతోని మా పిల్లలందరికీ ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పేసి కలెక్టర్ గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాము. ఈ యొక్క మనవి మన్నించాలని చెప్పేసి అధికారులందరూ కూడా కోరుకుంటున్నాము. జై పత్రాలు.